ఎంతమందో యోగేశ్వరు నుంచి ఇలాంటి పాటలు కావాలని వాళ్ళు ఆశిస్తున్నారు. భగవంతుడు కరుణిస్తే తప్పకుండా చేస్తాను సార్. ఆర్థికంలో ఆ భగవంతుడు నాకు చేయి అందిస్తే నేను తప్పకుండా చేస్తుంటాను సార్. ఇలాంటి మంచి సాంగ్స్ ఎన్నో తీసుకురావడానికి నేను సిద్ధం సార్. పవన్ కళ్యాణ్ గారిని యోగేశ్వర్ చూశారా? లేదు సార్. నేను ఆయన అపాయింట్మెంట్ కోసం ఈ సాంగ్ రెడీ అయ్యి 4 నెలలు అయింది సార్. ఇది ఎలా ముందుకు తీసుకెళ్లాలంటే ఫస్ట్ టైం కదా సార్, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈ సాంగ్ని ఎలా తీసుకెళ్లాలా అని చాలా ప్రయత్నాలు చేశాను సార్. ఇప్పటికీ మనకి హెల్పింగ్గా బన్నీవాస్ గారు, ఓకే సార్, రాయపాటి అరుణ అక్క, అక్క అని చెప్పాలి, మా ఇంట్లో ఒక సిస్టర్ లాగామా నాకు హెల్ప్ చేసింది సార్. ఇనకొండ నిశంకర్ శ్రీనివాసరావు గారు సార్, వాళ్ళ అన్నయ్య అల్లుడు చిరంజీవి గారని మనకు బాగా హెల్ప్గా చేశారు సార్. ఈ నాగబాబు సార్ ద్వారా మనకి ఈ రోజుకి అపాయింట్మెంట్ దొరకటం, మనకి ఆ సాంగ్ లాంచ్ చేయడం. రాయపాటి అరుణ గారితో మాట్లాడతారా? పిసిఆర్ రాయపాటి అరుణ గారిని ఫోన్ లైన్లో తీసుకోండి, మాట్లాడండి, ఆవిడ మాట్లాడతారు. అక్క లేదు లేదు, ఇంకా వస్తున్నారు, కనెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి చెప్పాను. ఓకే, ఆవిడ వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడదు కానీ. ఓకే, వీళ్ళందరూ హెల్ప్ చేశారా? అవును సార్, హెల్ప్ చేశారు సార్. నాకు ఒక ఫ్యామిలీలో మెంబర్ లాగా నాకు చెయ్యందిచ్చి బాగా హెల్ప్ చేశారు సార్. దాంట్లో మటుకు హెల్ప్ చేయటంలో ఎటువంటి వెనకడుగు వేయలేదు సార్, మనస్ఫూర్తిగా హెల్ప్ చేశారు. ఈరోజు నేను సారుని గెలవటం, ఆ సారు చేతుల మీదగా సాంగ్ని రిలీజ్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఓకే, ఒక్క నిమిషం, మరొక కాలర్ ఉన్నారు, ఆ కాలర్ అయిపోయిన తర్వాత మళ్ళీ